అది బస్టాండ్ ప్రయాణికుల అరుపులు పాప్కార్న్ అమ్మే కుర్రాళ్ళ కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతిలో బ్రీఫ్ కేస్తో బస్టాండ్లోకి అడుగుపెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్ చైను, సఫారీ డ్రెస్తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో బాబు అన్న పిలుపుకు ప్రక్కకి తిరిగి చూశాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు మాసిన గడ్డం, అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటి అంటూ నిర్లక్ష్యంగా ముసలాయన వైపు చూశాడు నవీన్. బాబు, గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు. ఆ ప్రశ్నకు అవునన్నట్టు ముక్తసరిగా సమాధానం చెప్పి మరోవైపు ముఖం తిప్పుకున్నాడు నవీన్. మళ్ళీ బాబు అంటూ పిలిచాడు అదే ముసలాయన. ఏమిటన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్. నవీన్ చూపులకు భయపడ్డ ముసలాయన, ఈ బస్సు జంక్షన్లో ఆగుతుంది కదా బాబు అన్నాడు. ఆగుతుందిలే అంటూ మరోవైపు ముఖం పెట్టాడు నవీన్. శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి నవీన్ అపరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడడం అంటేనే అదో రకంగా ఫీల్ అవుతున్నాడు. అది కాక ఈ బస్టాండ్లో ఇంతమంది ప్రయాణికులు ఉండగా పని కట్టుకొని తననే అడుగుతున్నందుకు మనసులో తిట్టుకోసాగాడు. ఇంతలో గూడెం బస్సు వచ్చి పాయింట్లో ఆగింది. బిలబిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒకరినొకరు తోసుకుంటూ నానా యాతన పడుతున్నారు. కొందరైతే బస్సు కిటికీ గుండా చేతి రుమాలు బ్రీఫ్ కేసులు వేసి సీట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్ కేసును ఓ సీట్లో పెట్టి అందరూ ఎక్కిన తర్వాత ఎక్కొచ్చులే అని మనసులో అనుకుని కిందే ఉండి చుట్టూ పరిశీలించసాగాడు. కొన్ని క్షణాల అనంతరం బస్సులో నుండి బాబు, ఇదిగో బాబు మిమ్మల్ని అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూశాడు నవీన్. నల్ల బనియను ధరించిన ఓ వ్యక్తిని గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు. ఇంతకు మునుపు తను చూసిన ముసలాడు. జరిగిందేమిటో అర్థం కాని నవీన్ ఒక్క ఉదుటిన బస్సులోకి దూసుకుపోయాడు. బస్సులోకి వెళ్ళిన నవీన్ దృష్టి నల్ల బనియన్ ధరించిన వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్ కేస్ మీద పడింది. అంటే వీడు దొంగన్నమాట. ఆ దొంగపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. నవీన్ రావడంతో పాపం ముసలాయన రుప్పుతూ దొంగని వదిలేశాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులోకి వచ్చాడు. జరిగింది తెలుసుకుని ఆ దొంగను లాఠీతో కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడ్డుకు ఆనుకొని ఆయాసంతో రుప్పుతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఇంతవరకు తను అసహించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. కానీ అవేమి పట్టించుకొని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేశాడు. తనే ఆ దొంగను గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్ కేసులో ఉన్న తన స్టడీ సర్టిఫికేట్స్, 2000 రూపాయలు, డబ్బు, బట్టలు అన్నీ తను పోగొట్టుకొని ఉండేవాడు. అందుకే తను చేసిన తప్పును తెలుసుకొని ఆ దేవుడి రుణం తీర్చుకోవాలి అని మనసులో అనుకొని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తి చేత్తో గట్టిగా పట్టుకొని చూడుతా, నీకు చాలా నీరసంగా ఉంది కదూ, నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుందువు కానీ రా తాత అంటూ తీసుకెళ్ళి తన సీట్లో కూర్చోబెట్టాడు.